రోజు జిల్లా నూతన పోలీస్ గ్రౌండ్ నందు ఘనంగా ప్రారంభమైన డిస్టిక్ పోలీస్ యాన్యుల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రదర్శిని ఐపీఎస్ పాల్గొన్నారు అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు ముందుగా తూప్రాన్ సబ్ డివిజన్ మెదక్ సబ్ డివిజన్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ప్లాటూన్స్ కమాండర్ ఆర్ఐ శ్రీ అచ్యుతారావు ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పరేడ్ ను నిర్వహించారు ఈ సందర్భంగా గౌరవ అతిథి జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రదర్శిని ఐపీఎస్ మాట్లాడుతూ కాకి బట్టలతో నిత్యం పని ఒత్తిడిలో పరుగులు తీసే పోలీసులు ఆ పనులు పక్కన పెట్టి ఆటలు ఆడేందుకు మైదానంలో దిగారని డిఎస్పీ సిఐ ఎస్ఐ ఏఎస్ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డులు ఇలా హోదాలను పక్కన పెట్టి తమ జట్టును గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పోరాడాలని పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని పోలీస్ అధికారులకు సిబ్బందికి సూచించారు నిత్యం పని ఒత్తిడితో విధులకు హాజరయ్యే పోలీసులకు మానసిక ప్రశాంతత కోసం స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామన్నారు శాంతి భద్రతల పరి పరిరక్షణ కోసం పరితపిస్తున్న పోలీసులకు ఆటల పోటీలో నూతన ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు వార్షిక క్రీడలు పోలీసులకు ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు గెలుపోటములు సమంగా స్వీకరించాలని స్వీకరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడా స్ఫూర్తితో ఆడాలని సహ సహోద్భావ వాతావరణంలో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆరోగ్యం ఉల్లాసం ఉత్సాహానికి క్రీడలు దోహదపడతాయన్నారు సమాజంలో పోలీసు పాత్ర అనేది అత్యంత కీలకమని పోలీసు ఉద్యోగం అనేది ఒత్తిడి శ్రమతో కూడినదని ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్లడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు బాగా దోహదం చేస్తాయని తెలిపారు ప్రతి ఒక్కరూ బాగా ఆడాలని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ గెలుపు కోసం ఆడాలని క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని జిల్లా పేరును నిలపడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు నిత్యం మనిషి జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉండాలని అన్నారు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో నిత్యం సాధన చేస్తూ ఉండడం వలన దైనందిన జీ కార్యక్రమాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనవచ్చని అన్నారు జిల్లాలో రెండవసారిగా ఈ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఘనంగా ఈ ఏర్పాట్లను చేసిన రిజర్వు అధికారులను అభినందించారు అనంతరం స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా పావురాన్ని గాలిలోకి వదిలారు పోలీస్ అధికారులు సిబ్బందికి మూడు రోజుల పాటు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ వాలీబాల్ వంద మీటర్ల పరుగు పందెం రెండు వందల మీటర్ల పరుగు పందెం ఫోర్ ఇంటూ హండ్రెడ్ టంగ్ ఆఫ్ వార్ డిస్కస్ త్రో షార్ట్ ఫుట్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లాలోని రెండు పోలీస్ సబ్ డివిజన్ల నుండి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది ఈ స్పోర్ట్స్ మీట్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు మొదటి రోజు ఆటల్లో భాగంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కబడ్డీ జట్టుపై తూప్రాన్ సబ్ డివిజన్ జట్టు ముప్పై ఒకటి ఇరవై ఆరు పాయింట్లతో గెలుపొందిందని ఈ క్రీడల్లో ఉత్తమ ప్రతి ప్రతిమ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలకు జిల్లా తరఫున పంపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి సైదులు తూప్రాన్ యాదగిరి రెడ్డి ఏఆర్ డిఎస్పి శ్రీనివాస్ శ్రీ అచ్యుతారావు ఆర్ఐ శ్రీ నాగేశ్వరరావు జిల్లా సిఐలు ఎస్ఐలు ఏఆర్ఎస్ఐలు మరియు మాధవరెడ్డి పీడి శ్రీనివాస్ పీడి మధుసూదన్ పీఈటీ దేవేందర్ రెడ్డి పీఈటీ వినోద్ కుమార్ పీఈటీ మధు పీఈటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు